పిల్లలు స్కూల్ నుంచి రాగానే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళే కాదు మనం కూడా పప్పు సాంబార్ ఇలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఏదైనా కొత్త వెరైటీ ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు కదా సో వాళ్ళందరి కోసం ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ విహాస్ సో ఈ రెసిపీని చేసుకోవడానికి నేను మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి బంగాళదుంప అంటేనే చాలా మందికి ఇష్టం కదా ఆ బంగాళదుంపతో ఏ వెరైటీ చేసినా కానీ టేస్టీగానే ఉంటుంది సో ఈ రెసిపీ కూడా అంతకన్నా టేస్టీగా ఉండబోతుంది కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే బంగాళదుంపని మనము క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం పెద్ద సైజులోనే ఉండాలండి మరీ చిన్న చిన్న కాదు సో ఈ మాత్రం ఇంత సైజు ఉంటే సరిపోతుంది అనమాట సో వీటన్నిటిని కూడా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇవి ఇలాగ బాగా వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక వెట్ టవల్ ఒకటి తీసుకొని దాని మీద ఈ బంగాళదుంపులు అన్నిటిని కూడా వేసేసి దీనికి తడి లేకుండా చూసుకోవాలన్నమాట సో ఒకసారి మనము టవల్ మీద వీటన్నిటిని వేసేసి జస్ట్ ఒకసారి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక టూ టూ త్రీ మినిట్స్కి ఈ బంగాళదుంపలో ఉన్న తడంతా అంతా ఆరిపోతుంది అనమాట సో మళ్ళీ వీటిని తీసేసుకొని మళ్ళీ మనం గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలోకి మనము టూ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి మనం ఈరోజు ఎగ్తోనే వెరైటీ చేస్తున్నాం అనమాట బంగాళదుంపతో సో చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా తినటానికి చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట సో ఇట్లాగా టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి మనం బంగాళదుంపల్ని తీసుకునే దాన్ని బట్టి మనము ఎగ్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం మీ దగ్గర ఉంటే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం గరం మసాలాని వేసేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఎగ్ ఉంది కాబట్టి కొంచెం మనం నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే వేసుకున్న అన్నీ కూడా ఈ బంగాళదుంపకి చక్కగా కోటింగ్ అవుతాయి సో నెమ్మదిగా మిక్స్ చేసుకోండి అండ్ దీంట్లో మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చండి కలర్ఫుల్ కోసం నేను ఫుడ్ కలర్ని కొంచెం వేసాను బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది అనమాట మీకు కావాలంటే కొంచెం వేసుకోండి లేదంటే అదేం కంపల్సరీ కాదు సో ఇప్పుడు స్టవ్ మీద కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి అండ్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ అన్నిటినీ కూడా ఒకటొకటిగా ఈ ఆయిల్లో వేసుకోండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల మనం బంగాళదుంప స్టఫింగ్ అనేది పచ్చిది కాబట్టి అది వేగటానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన క్రిస్పీగా వస్తుంది కలర్ వస్తుంది బట్ లోపల మాత్రం కుక్ అవ్వదు అనమాట అందుకనేసి ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి వీటన్నిటిని కూడా ఇవి మనకి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఎక్కువ కారం కూడా వేయం కాబట్టి ఇవి సైడ్ డిష్గానే కాకుండా నార్మల్గా కూడా తినేసేవచ్చు అనమాట అంత బాగుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి పప్పు సాంబార్ రసం వీటిల్లో కూడా ఈ బంగాళదుంప ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇవి మనకి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పైన మనకి ఇదిగోండి ఇట్లాగా బ్రౌన్ కలర్లో వస్తుందనమాట సో ఇట్లాగా డార్క్ కలర్ వచ్చిందంటే మనకి ఇంకా ఫ్రై అయిపోయినట్టే సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇంకా మనకి ఈ రెసిపీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి సో ఇట్లా నార్మల్గా కావాలంటే తినవచ్చు అండ్ నేను దీన్ని పప్పులోకి చేసానమాట సో పప్పులో కంటే మనకి కొంచెం కరివేపాకు ఇవి ఉంటే బాగుంటాయి కదా సో కరివేపాకు కొంచెం పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పోపు పెట్టుకొని పల్లీలు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట సో మీకు ఎట్లా నచ్చితే అవన్నీ కూడా ఇట్లా పోపులో వేసుకొని వీటిని ఇప్పుడు మనము ఈ బంగాళదుంప ఫ్రైలో యాడ్ చేసేసుకోవటమే సో చూసారు కదండీ ఇంత సింపుల్ అనమాట ఈ రెసిపీని తయారు చేసుకోవటం ఇంక ఇట్లాగా మనం బంగాళదుంప క్యూబ్స్గా చేసేసుకొని చక్కగా ఇట్లా ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది అలాగే తినడానికి కూడా కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నార్మల్గా మనం బంగాళదుంప ఫ్రై బంగాళదుంప సిక్స్టీ ఫైవ్ ఇలాంటివన్నీ నార్మల్గా చేస్తూనే ఉంటాం కదా సో ఇట్లా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో చూశారు కదండీ ఈ రోజుకి రెసిపీ అయితే ఇదే అనమాట మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాయ్